ఈశ్వర్ గారు అటువంటి వ్యక్తి మీద మరి ఇక్కడ ఉన్న ఆయన వెనుక మరి అనునిత్యం ప్రజల కొరకే పనిచేస్తున్న మేము మాలాంటి వాళ్ళను కూడా అక్కడో అక్కడో నిజంగా కూడా పనికి మళ్ళ మరి విధవలు ఎవరైనా ఉండరు అంటే నిజంగా కూడా కొంతమంది నాయకులు మరి ఆ పార్టీకే సిగ్గుసేటు ఇట్లాంటి వాళ్ళు ఉండడం నిజంగా కూడా వాళ్ళున్న నాయకులు కూడా ఆలోచన ఆత్మవిమర్శ చేసుకోవాలి. మరి గతంలో మీరు కూడా ప్రభుత్వాలు ఉన్నాయి, ఆ ప్రభుత్వాలలో పనిచేసిండ్రు. మీరు ఇట్లాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా చేసిందా? ఒక వ్యక్తికి కష్టం వస్తే తన సొంత ఇంటి వ్యక్తికి కష్టం వచ్చినట్టుగా ఫీల్ అయ్యే వ్యక్తి నిజంగా కూడా ఇక్కడ ఇవాళ టీఆర్ఎస్ శ్రేణులం మేము కావచ్చు. అదేవిధంగా నిజంగా కూడా పెద్దలు ఈ ప్రాంత అన్ని విధాల అందరికీ దిశా నిర్దేశం మరి దిక్కు పెద్దలు మరి రాష్ట్ర మంత్రివర్యులు ఈశ్వర్ అన్న కూడా కావచ్చు. మరి అదేవిధంగా ఇవాళ ప్రభుత్వాలు కూడా మన టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా చక్కటి పాలన చేస్తుంది, ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. నిజంగా అన్ని రాష్ట్రాలలో చూస్తే ఇలా యావత్ భారతదేశంలోనే తెలంగాణ అంటేనే బేస్ అనేసి దిశలో మరి తెలంగాణ ప్రభుత్వం ఉంది ఇట్లాంటి సమయంలో కూడా అని మరి కరకండిగా చెప్తున్నాం. అది పెద్దలు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి గౌరవనీయులు మరి కేటీ రామారావు గారి నాయకత్వంలో ఇంత గొప్పగా కూడా ప్రభుత్వం నడుస్తుంది అంటే మరి అన్ని విధాలు కూడా మరి మంచి ప్రభుత్వం ఏదన్నా ఉన్నదంటే ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. అట్లాంటి ప్రజల కొరకే అనునిత్యం పనిచేసే ప్రభుత్వాలను పట్టుకొని మీరు అప్పుడప్పుడు ఎక్కడో ఆచితూచి మాట్లాడడం సరికాదు. దయచేసి మీరు ఇకనైనా ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఇక్కడ బుగ్గారం అభివృద్ధి విషయంలో కూడా మేము ఎక్కడ కూడా తగ్గలేదు. బుగ్గారం నూతన మండలం ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాటు చేసుకున్నాక మరి ఇక్కడ ఏడ కూడా ఎక్కడ వేసిన గుంగలు అక్కడనే ఉన్నది. ఎక్కడ ఏ మూలన కానీ చిన్న సీసీ రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ పూసిన పాపాన లేదు. ఈ ప్రాంతం నుంచి అన్ని గ్రామాలు కూడా అట్లనే ఉండే. ఇవాళ అదే కాకుండా ఉమ్మడి ఏదైతే ఉన్నదో మన ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి మొన్న రీసెంట్లీ సీఎం మన సహాయ నిధి నుంచి ఆల్రెడీ డిఎంఎఫ్టీని ఫండ్ నుంచి దాదాపు ఎంత అంటే ఒక దాదాపు 25 కోట్ల వరకు మన ధర్మపురి అభివృద్ధి విషయానికి వచ్చేసి 7 కోట్ల 40 లక్షల రూపాయలు ఇక్కడ శాంక్షన్ వచ్చినాయి. అందునుంచి మన 1 కిలోమీటర్ మన బుగ్గారానికి డబల్ రోడ్డు అండ్ సీసీ 2 సైడ్ సెంట్రల్ లైటింగ్ మరి అదే కాకుండా ఇంకో కొన్ని నిధులు అయితే దాదాపు మరి చాలా వరకు ఏంటంటే గ్రామంలో ఉన్న అభివృద్ధి పనులను అంటే సీసీ కావచ్చు.